నేను డాక్టర్ మనోజ్ కుమార్ అండి ఐ మీన్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ అండి సో యూజువలీ ఐ డూ నీ రీప్లేస్మెంట్స్ కావచ్చు లేదంటే స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు దీని మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానండి యా ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి చాలామందికి ఉన్న ఈ అపోహ చాలా ఉంది అధిక బరువు వాళ్ళు నీ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చా ఎస్ చేసుకోవచ్చు అండి కానీ దానికి ముందు వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకొని ఉండాలి వాళ్ళ బరువుని ఎప్పుడైనా కూడా మన ఇళ్ళు బరువు అంతా మోసేది అంత పిల్లర్స్ అయితే వాళ్ళ బరువు అంతా మోసేది ఎముకలేనండి ఈ ఎముకలు చాలా గట్టిగా ఉన్నాయా లేదని ముందు అసెస్ చేసుకోవాలండి దీనికి ఒక టెస్ట్లు ఉంటాయి బిఎండి టెస్ట్లు అని ఉంటాయి ఇవన్నీ టెస్ట్ చేసుకొని వాళ్ళ బిఎండి వాల్యూస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు వెంటనే మనం నీ రీప్లేస్మెంట్ చేయాలని అనుకోకూడదు ఫస్ట్ బోన్ని ఇంప్రూవ్ చేయాలి బోన్ న్యూట్రిషనల్గా ఫిట్ చేయాలి బోన్ చాలా గట్టిదనంగా ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఒక బాధపడుతున్నా కూడా ఒక ఆరు నెలలు కాల్షియం కానీ ఇవి కానీ వాడుతూ వాళ్ళ బోన్ని ఒక సరైన స్థాయికి తీసుకుని వచ్చుకోవాలి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఎర్లీగానే తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు అదే ట్రీట్మెంట్ కొంచెం కొన్ని రోజులు అంటే ఒక ఆరు నెలలు కావచ్చు ఎనిమిది నెలలు కావచ్చు వాడి దాని తర్వాత వాళ్ళు నీ రిప్లేస్మెంట్ చేయించుకోగలిగితే అది ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి అదే కానీ మనం తొందరగా అంటే అధిక బరువు ఉండే అతను రాగానే అతను ఆస్ట్రియ ఎందుకంటే అధిక బరువు ఉండేవాళ్ళు ఎక్కువ నడవరు అదిగాక షుగర్ ఉండేవాళ్ళు అయితే ఎక్కువ నడవమని చెప్తారు వాళ్ళు నడవలేకపోవచ్చు బికాస్ ఆఫ్ నొప్పి ఉండటం వల్ల నడవలేకపోవచ్చు ఇలా రెండు ఇంటర్ లేట్ అయి ఉంటుంది షుగర్ డాక్టర్ ఏమో నడవమంటారు వీళ్ళు ఏమో నడవలేని పరిస్థితిలో ఉంటారు సో ఈ రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏంటంటే షుగర్ ట్రీట్మెంట్ చేసుకుంటూ కరెక్ట్గా టైం తీసుకుంటూ షుగర్ కంట్రోల్ చేసుకొని ప్లస్ వాళ్ళ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఆస్టియోపోరోసిస్ తగ్గించుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ కానీ ఈ ఇంజెక్షన్స్ కానీ చేసుకొని ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు సిక్స్ మంత్స్ కానీ సెవెన్ మంత్స్ కానీ కాల్షియం కానీ ఇవి కానీ తీసుకొని బోర్డ్ని ఫిట్ చేసుకొని అంటే బోర్ని చాలా స్ట్రెంతన్ చేసుకొని లోపల ఉన్న ఈ పోరస్ కోటింగ్ పోరస్ ఉన్నట్ కూడా బోన్ని స్ట్రెంగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు నీరు రిప్లేస్మెంట్ చేసుకోగలిగితే చాలా ఏళ్ళు అంటే ఎక్కువ కాలం వస్తుంది అంటే ఎందుకనంటే వెంటనే వెళ్ళిపోయి మనం నీరు రిప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల అవి లూజ్ అయిపోతాయి ఒకటి రెండోది ఆ బరువు మీద అది నిలవదు తొందరగా ఫెయిల్ అవుతుంది ఆ నీరు రిప్లేస్మెంట్ అనేది సో ఇలాంటివన్నీ నేను చాలా రెగ్యులర్గా మేము చూస్తున్నాం యాక్చువల్గా సో కాబట్టి మీరు అన్న అధిక బరువు ఉండి నీరు రిప్లేస్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్టోరోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ తీసుకొని అది కంటిన్యూ చేస్తూ ఒక స్థిరంగా ఒక బోన్ని బాగా గట్టిపడిన తర్వాత మీరు నీ రిప్లేస్మెంట్ చేసుకుంటే దానికి మంచి రిలేషన్ రిజల్ట్స్ ఉంటాయండి మేము నీ రిప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళకి మొదటగా అంటే పోస్ట్ ఆఫ్ రోజు మొదటి రోజు నుంచి మేము చెప్పేది ఏంటంటే బాత్రూంలో ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకూడదని అంటాం ఇండియన్ టాయిలెట్స్లో యూజ్ చేస్తే ఏమవుతుందంటే మోకాలు దాదాపు ఇంతవరకు బెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ అంటే ఈ విధంగా కూర్చోవలసి వస్తుంది ఇంతవరకు బ్రెండ్ అయిన నీని ఎక్కువగా అంటే దేవుడిచ్చిన ఈ మోకాలు ఎలా అయితే ఉంటుందో దీన్ని మెనిస్కస్ కానీ ఇవి కానీ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాయి అవి షాక్ షాక్అబ్జర్స్ లాగా యాక్ట్ చేసి దాన్ని ప్రెస్ చేయడం కానీ చేసిన జరుగుతుంది కానీ మోకాల మార్పిడి జరిగిన వాళ్ళకి మాత్రం ఆ కంప్రెషన్స్ ఇవి జరగవు ఎక్కువగా ఇది ప్రెస్ చేసినప్పుడు ఎముకలు కూడా బలంగా ప్రెస్ అవ్వడానికి కారణం అవుతాయి అండ్ ఇంప్లాంట్ లేయటం కానీ అది లూజ్ అవటం కానీ దానికి కారణాలు అవుతాయి సో ఇండియన్ టాయిలెట్స్ మీద కూర్చోకూడదు అనేది మొదటి ఇది చెప్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి బట్ కింద కూర్చోకూడదు లేకూడదు అనేది లేదండి ఇప్పుడు మార్పులు ప్లస్ ఇప్పుడున్న నీ రిప్లేస్మెంట్స్ దగ్గర చూస్తే చాలా వరకు ఉన్న నీ రిప్లేస్మెంట్స్ అన్నింటిలోనూ మొదటి రోజు నుంచే నడిపిస్తున్నాం ఎందుకంటే మొదటి రోజు నుంచే నడవాలి నడుస్తూనే ఉంటే బాగుంటుంది రెండోది ఫిజియోథెరపీ ఫస్ట్ డే నుంచి పద్నాలుగు రోజుల దాకా ఫిజియోథెరపీ జాగ్రత్తగా రెగ్యులర్గా చేసుకున్న వాళ్ళకి దానికి రిజల్ట్స్ బాగుంటాయి యాక్చువల్గా దీంట్లో మిడిల్ ఏజ్ అంటే ఫార్టీ ఇయర్స్లో వచ్చిన నీ రిప్లేస్మెంట్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎయిటీ ఇయర్స్లో వచ్చి నీ రిప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఫార్టీ ఇయర్స్కి ఎయిటీ ఇయర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎముక బలంగా ఉంటుంది దాని కార్టెక్స్ అంటాం దీని చుట్టుపక్కల ఉండే కార్టెక్స్ అంటాం ఇది చాలా గట్టిగా ఉంటుంది దీంట్లో ఇంప్లాంట్ కూర్చోబెట్టినప్పుడు చాలా బేస్ బాగా కూర్చోగలుగుతుంది అండ్ ఎక్కువ కాలం కూడా వస్తుంది బట్ అదే ఎయిటీ ఇయర్స్లో వాళ్ళు ఏంటంటే ప్రతి ఎముక కూడా వీక్ అయి ఉంటుంది ఆస్టియోపొరోటిక్గా ఉంటుంది ఇది మీరు కింద కూర్చొని లేసినప్పుడు కానీ లేదంటే మెట్లు ఎక్కేటప్పుడు బరువుగా ఉండి మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఇది నలిగేదానికి అవకాశం ఉంటుంది ఇంప్లాంట్ యొక్క ఇది నలిగి ఎముక లోపలికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఓవరాల్గా మీరు నీ రిప్లేస్మెంట్ చేసుకుని ఉంటే నలభై ఏళ్ళు వస్తువులైతే ఎర్లీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఎర్లీగా అన్నీ మెట్లు ఎక్కడం కానీ అన్నీ చేసుకోగలరు బట్ అదే ఓల్డ్ ఏజ్ అయి ఉంటే ఇవన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం డిలే చేసి చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు అంటే ఎయిట్ ఇయర్స్ దాటిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే నీ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ లేదంటే దీని స్టైల్ కానీ అన్నీ ఫ్రీ అవుతాయి దాని తర్వాత వాళ్ళు నడవడానికి ఫ్రీ అవుతారు ఇట్లా ఓన్లీ గొంతు కూర్చోవడం అంటే కిందకి ఇలా బెంట్ చేసి కూర్చోవడం మాత్రం ఒకటి ఎక్కువగా అవాయిడ్ చేయమంటాం మిగతా కూడా అన్ని పనులు చేసుకునేటట్టుగా వాళ్ళకి చెప్తామండి ఇది ఇప్పుడున్న చాలా బెస్ట్ సమస్య అండి ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ అందరూ కూడా చాలా వరకు ఈ రొమోటైడ్ బార్ని పడుతున్నారు అండ్ ఆస్టియోపోరోసిస్ పడుతున్నారు బికాస్ ఆఫ్ విటమిన్ డి లోపం కావచ్చు లేదంటే వాళ్ళకున్న జెనటికల్ లోపం కావచ్చు ఈ రెండుకి కారణాలు ఒకటి విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంటే జెనటికల్లో వాళ్ళకున్న పుట్టుకల లోపం వల్ల రొమోటైడ్ ఆర్థరైటిస్ అనే భాగం వస్తుంది ఈ రెండిట్లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవచ్చా లేదంటే నీ రిప్లేస్మెంట్ చేయవచ్చు అంటే వీళ్ళకి కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్లేరప్గా ఉంటారండి అంటే బాగా బర్నింగ్గా ఉన్నప్పుడు అంటే హయ్యెస్ట్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజ్ హయ్యెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ చేయటం అనేది కంప్లీట్గా చేయకూడదండి అలాంటి వాళ్ళని ఫ్లేరప్ ఉండేదాన్ని తగ్గించుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు బాగా మినిమైజ్డ్ ఉన్నప్పుడే వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ అనేది చేయాలి రెండోది ఆస్టివ్ ఇది కూడా అంతేనండి ఆస్టివ్పొరోసిస్ హయ్యెస్ట్లో ఉన్నప్పుడు అంటే బోన్ మినరల్ డెన్సిటీ అని చేసినప్పుడు వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ హయ్యెస్ట్గా ఉంటుంది ఈ హైయెస్ట్లో ఉండే వాళ్ళకి డైరెక్ట్గా మనం వెళ్ళి నీ రిప్లేస్మెంట్ చేస్తే అది చాలా ఎర్లీగా ఫెయిల్ అవుతుంది ఎందుకనంటే ఒక ఇసుకలో మనం ఇంప్లాంట్ కూర్చోబెట్టినట్టు అవుతుంది అది తొందరగా కూరుకుపోతుంది తొందరగా ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ ఆస్టియోపొరస్ని హీల్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా ఇంజెక్షన్స్ ఇచ్చుకోవాలి ప్లస్ దానికి తగ్గట్టుగా ట్రా ట్రీట్మెంట్ వాడి దాని తర్వాత చేసుకోవాలి ఈ ఉన్న ఉన్నవాళ్ళు అలాగే రొమిటార్ ఆథరటిస్ ఉన్నవాళ్ళు ఈరోజు మేము చాలామందికి రొమిటార్ ఆర్థరైటిస్ పిల్లలకి ఇరవై నాలుగేళ్ళు పిల్లలు కూడా వస్తున్నాయి రొమిటార్ ఆర్థరైటిస్ అట్లాగే నలభై ఐవై యాభై అరవై అన్ని ఏళ్ళ అన్ని రకాల అన్ని ఏజ్లో వాళ్ళకి రొమిటారి ఆర్థరైటిస్ చూస్తున్నాం కొంతమందికి అయితే జాయింట్ అంతా తినేసి అలా ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ళకు కూడా జాయింట్ అంతా తినేసి ఇరవై ఐదేళ్లకు కూడా నీ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్ ఇన్ఫ్లుమేషన్ని స్టెరాయిడ్స్తోనూ దీనితో తగ్గిస్తారు రొమ్టాలజిస్ట్ డాక్టర్ గారు వాళ్ళు తగ్గించి ఒక స్టేజ్కి తీసుకొని వస్తారు ఆ స్టేజ్కి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని ఆస్టియోపోరోసిస్ కూడా ఉంటుంది వాళ్ళకి దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాతే నీ రీప్లేస్మెంట్ అని చేయడం జరుగుతుందండి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఆపరేషన్ అయిన తర్వాత అంటే ఆర్థరైటిస్ కానీ ఆస్టియోపొరసిస్ కానీ ఉన్నవాళ్ళు ఎర్లీగా నడిపించేద్దామనో లేదంటే తొందరగా నడవాలనో ఇది అది పెట్టుకోకూడదండి చాలా స్లోగా నెమ్మదిగా నడవాలి నెమ్మదిగా చేసుకుంటూ రావాలి వాళ్ళు ఆర్థరైటిస్ అనేది ఒక్కసారి వస్తే అది జీవితకాలం ఉన్నట్టే దానికి ట్రీట్మెంట్స్ అనేవి వాడుతూ ఉండాలి జాగ్రత్తగా చేసుకురావాలి ట్యాపరింగ్ డోస్ ఇస్తూ వస్తారు కాబట్టి ఇంప్లాంట్ ఎప్పుడైనా లూజ్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి దానికి సో కాబట్టి దానికి తరగ దానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఫాలో అవుతున్న వాళ్ళకే నీ రీప్లేస్మెంట్స్ సక్సెస్ అవుతాయండి